Friends, this is TFP gaming. ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే మన ఫ్రీ ఫైర్లోనే బిగ్ యూట్యూబర్స్ చాలా మంది స్మాల్ యూట్యూబర్స్ని అలాగే సబ్స్క్రైబర్స్ని చాలా దారుణంగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు తెలుగు కమ్యూనిటీలో ఒకటే కాదు మధ్య మిగతా హిందీ కమ్యూనిటీ ఆల్ కమ్యూనిటీస్లో ఇదే విధంగా జరుగుతుంది సో అలాగే వీళ్ళ చేతిలో మోసపోకుండా మీరు ఏమేమి చేయాలని అయితే నేనైతే వీడియోలో చెప్తాను సో ఎందుకంటే మధ్య ఏమో తెలియదు మీరు కూడా ఏదో ఒక లేదు వాళ్ళ చేతిలో అయితే మోసపోవచ్చు సో వాళ్ళు పెట్టే వీడియోలు అలాగే వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ చాలామంది అయితే డబ్బులు అయితే రాసయ్యారు సో వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారంటే మెయిన్ రీజన్ ఫైర్ కమ్యూనిటీ డౌన్ అవడం వల్ల వాళ్ళకైతే యూట్యూబ్ నుంచి అంత ఎనకం రాట్లా ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి మనీ అయితే అర్న్ చేస్తున్నారు సో ఆ బిగ్ యూట్యూబర్స్ స్మాల్ యూట్యూబర్స్ ని ఎలా చీట్ చేస్తున్నారు అలాగే సబ్స్క్రైబర్స్ ని ఏ విధంగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు సో నేనైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి ప్లీజ్ మధ్య మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ కేక్ అయితే దగ్గరలో ఉంది చీటింగ్ నెంబర్ వన్ ఇదైతే ఇప్పుడే కాదు ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ లో నుంచి ఈ చీటింగ్ జరుగుతుంది కానీ ఇప్పుడైతే ఎక్కువైంది ఎక్కువ అయింది సో అకౌంట్ సేల్ చీటింగ్ యూట్యూబ్ లో అయితే చెప్తారనమాట రెండు వేలకే ప్రో అకౌంట్ అయితే మీకు వస్తాయని చెప్తారు అండ్ వీడియోస్ అయితే పెడతారు హిప్ హాప్ క్రిమినల్ అన్నీ ఉన్నాయని చెప్తారు సో తీరా మీరు మనీ కొట్టిన తర్వాత అయితే మీకు అయితే అకౌంట్ ఇరు ఒకవేళ మీరు ముందే మీకు అకౌంట్ ఇచ్చిన సో మీరు మనీ కొట్టగానే అకౌంట్ ఐడి పాస్వర్డ్ అయితే మార్చేస్తారు అందుకే ఏ యూట్యూబర్ని కూడా అంత సులువుగా అయితే నమ్మద్దు ఫస్ట్ అయితే హాఫ్ పేమెంట్ కొట్టండి సో ఆ తర్వాత అకౌంట్ ఇచ్చిన తర్వాత కొట్టండి అది కూడా మీరు బాగా నమ్మితేనే ఇవ్వండి సో ఓకేనా హిందీ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వద్దు మన తెలుగు వాళ్ళు మీతో చక్కగా ఏరియా అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీరు ఎక్కడ ఉంటారు మీడియేటర్ని ఎవరి నోట్ పెట్టారు పెట్టుకొని అప్పుడే మీరైతే అకౌంట్లు కొనుక్కోండి ఊరికే రెండు వేలకే మంచి అకౌంట్ వస్తుందని చెప్పి డబ్బులు అయితే కొట్టేయద్దు చాలా మంది యూట్యూబర్స్ అయితే ఇలాంటి ఫేక్ అకౌంట్ సేల్స్ అయితే చేసి మనీ అయితే ఎన్ చేస్తున్నారు మీరు అసలు మోసపోవద్దు మచ్చ చీటింగ్ నెంబర్ టూ ఇది వచ్చే సబ్స్క్రైబర్స్ కాదు చిన్న యూట్యూబర్స్ కి పెద్ద యూట్యూబర్స్ చేసే చీటింగ్ పెయిడ్ ప్రమోషన్స్ సో చాలా మంది ఇన్స్టాలో అయితే మెసేజ్ పెడుతుంటారు మధ్య నా ఛానల్ ప్రమోట్ చేయి నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను సో నాకు కూడా చాలా మంది మెసేజ్ చేశారు ప్రమోషన్ కోసం సో నేనైతే ఇంతవరకు ఎవరిని ప్రమోట్ చేయలేదు సో ఎందుకంటే మధ్య నేను చిన్న యూట్యూబర్స్ అందరికీ చెప్పేది ఒకటే వాళ్ళు ప్రమోట్ చేసేంత మాత్రాన మీకైతే రీచ్ వచ్చేది మీకైతే ఏదో టాలెంట్ ఉండి మీకు మీరుగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళు మీ ఛానల్ చూస్తారు ఎవరో ప్రమోట్ చేయగానే మీకైతే రీచ్ రాదు సో ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోండి సో అండ్ ఎలా చీట్ చేస్తున్నారు మ్యాక్సిమమ్ ఈ రోజుల్లో చిన్న యూట్యూబర్స్కి కానీ ప్రతి ఒక్కరికైతే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ అయితే అందరికీ ఉంటుంది సో వీళ్ళు బిగ్ యూట్యూబర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో చిన్న యూట్యూబర్స్ అన్ని వెతికి వాళ్ళ ఇన్స్టా అయితే మెసేజ్ చేస్తారు మచ్చా నేను నీ గేమ్లో అయితే నేను చూశాను నీ ఛానల్ చూశాను చాలా బాగుంది నేను నీకైతే ప్రమోట్ చేస్తాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వు నీ ఛానల్ అయితే ప్రమోట్ చేస్తానని చెప్తారు మీరైతే వాళ్ళు మాటలు నమ్మి ఫైవ్ హండ్రెడ్ అయితే కొట్టేస్తారు సో కొట్టిన తర్వాత ప్రమోట్ చేయరు మీరు వాళ్ళని ఇంకేమీ చేయలేరు సో అందుకే నేను ఏమని చెప్తున్నానంటే ఫస్ట్ మీరు ఫైవ్ హండ్రెడ్ పే పెయిడ్ ప్రమోషన్ అన్నప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ కొట్టండి ఆ తర్వాత ఆడు ప్రమోట్ చేసిన తర్వాత మిగతా రెండు వందల యాభై కొట్టండి సో ఈ విధంగా అయితే చాలామంది యూట్యూబర్స్ ఈ విధంగా ప్రమోషన్ అయితే చీటింగ్ చేస్తున్నారు సో మన తెలుగులో తక్కువ హిందీలో ఇలాంటి కమ్యూనిటీలు అయితే చాలామంది ఈ చీటింగ్ ప్రమోషన్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు చీటింగ్ నెంబర్ త్రీ మన తెలుగులో అతి ఎక్కువగా జరిగే చీటింగ్ చాలా మంది యూట్యూబర్స్ అయితే మన తెలుగులో ఈ చీటింగ్ని అయితే వాడతారు మధ్య నేను షార్ట్ వీడియో కూడా పెట్టా మళ్ళీ లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నా యాప్స్ని ప్రమోట్ చేసి దాంట్లో మీరు ఆ యాప్లో మీరు యూఐడి కొట్టి మీరు ఓటీపీ ఎంటర్ చేస్తే సో మీ గేమ్లోకి అయితే ఐదు వేల డైమండ్లు ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ వస్తాయని చెప్తారు సో ఇది ఎందుకు చెప్తారు ఆ యాప్ వాడు వీడికి ప్రమోషన్ ఇస్తాడు నా యాప్ని మీ సబ్స్క్రైబర్స్ చేత డౌన్లోడ్ చెప్పి నీకైతే యాప్ కింద డౌన్లోడ్ కింద మనీ వస్తుంది అని చెప్తాడు వీడు మనకేమని చెప్తాడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమచ్చా ఈ యాప్లో బాగుంటుంది సో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే నాకు మనీ వస్తుంది అని చెప్పడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే నీకు డైమండ్లు వస్తాయని చెప్తారు ఎందుకంటే మీరు అలా చెప్తే డౌన్లోడ్ చేస్తారు కాబట్టి సో మన తెలుగు కమ్యూనిటీలో అది బాగా జరిగే చీటింగ్ ఇది మీకు ఎగ్జాంపుల్ గా ఏ యూట్యూబర్ ఇలాంటి చీటింగ్లు ఎక్కువ చేస్తారంటే వంశీ నాని అండ్ కేకేఆర్ గేమింగ్ ఇంకా ఏజెంట్ గేమింగ్ అజయ్ గేమర్ ఇంకా చాలా మంది ఇలా ఫేక్లు అయితే పెట్టేవాళ్ళు ఉన్నారు సో మీకు అయితే తెలుసు ఆల్రెడీ నేనైతే చెప్పవలేదు సపరేట్గా గా చీటింగ్ నెంబర్ ఫోర్ మీరు చూసారా లేదో హిందీ వాళ్ళు అలాగే చాలా మంది కొంతమంది తలతెక్కి యూట్యూబర్స్ అయితే ఏం చేస్తారంటే గంటలు గంటలు లైవ్ పెట్టే వదిలేస్తారనమాట వన్ మంత్ అగో టూ మంత్స్ అగో అయితే అని ఉంటారు కొన్ని కొన్ని లైవ్లు మీరు చూసారా లేదా యూట్యూబ్లో మన తెలుగులో అయితే ఎవ్వరు లేరు హిందీ వాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు లైవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకోరు లైవ్ అయితే చూస్తూ ఉంటారు టీమ్ కోడ్ ఇస్తూ ఉంటాడు టీమ్ కోడ్ ఇవ్వడు మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట మీరు టీమ్ కోడ్ గివ్ అవే అని పెడతాడు టైటిల్లో సో మీరు టీమ్ కోడ్ ఎప్పుడు ఇస్తాడా ఆడు ఎప్పుడు ఇస్తాడా అని వెయిట్ చేస్తారు ఎంత సేపు చూసినా టీమ్ కోడ్ అయితే ఇవ్వడు సో మీరు లైవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి లైవ్ స్టార్టింగ్లో చూసి ఆ తర్వాత మీరు అయితే లైవ్లో కలండి కొన్ని కొన్ని వన్ మంత్ అగో టూ మంత్స్ అగో ఉంటాయి వాళ్ళు వాళ్ళ దగ్గర పీసీ కరెంటు అలాగే వాళ్ళ దగ్గర నెట్టు అన్లిమిటెడ్ ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే లైవ్ పెట్టేస్తారు మీరు ఎప్పుడు కూడా లైవ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి వాళ్ళల్లో కొంతమంది ఏం చెప్తారంటే సో నాకైతే ఫోన్పేలో థర్టీ రూపీస్ కోడ్ అయ్యి నేనైతే నీకు ఫ్రెండ్ కోసం పెడతాను కూడా పెడతారు మీరైతే మనీ వేస్తారు ఫ్రెండ్ కోసం కూడా పెట్టరు ఎందుకంటే వాడు అసలు లైవ్ చేసి వాడు ఆల్రెడీ దాన్ని రికార్డ్ చేసి పెట్టేసి ఉంటాడు అనమాట కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది సో ఈ లైవ్ అయితే నాకు చూసి ఫస్ట్లో నేనైతే షాక్ అయ్యా లైవ్ అయింది తప్ప వన్ మంత్ నుంచి ఎలా పెడుతున్నాడు వీడని సో ఆ తర్వాత కొద్దిసేపటి పాటించినప్పుడు ఇక నాకు అర్థమైంది చీటింగ్ నెంబర్ ఫైవ్ ఇది వచ్చి అందరు యూట్యూబర్స్ చేయరు ఎక్కడో ఏదో రేర్ కొంతమంది దొంగ నాయాలు మాత్రమే చేస్తారనమాట సో ఇది వచ్చి చాలా దారుణమైన యూట్యూబర్స్ అయితే డబ్బుల కోసం అయితే చేస్తారు అదేంటంటే మీరు లైవ్ పెట్టినప్పుడు యూట్యూబర్స్ అయితే లైవ్ పడుతుంటారు కదా సో వాళ్ళలో కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ని అయితే కలుస్తారు యూట్యూబర్స్ వాళ్ళతో సపరేట్గా ఆడేటప్పుడు వాళ్ళతో బాగా వాళ్ళని ఫ్రెండ్లీ చేసుకుంటారు ఇప్పుడు యూట్యూబర్ మిమ్మీతో ఫ్రెండ్షిప్ చేస్తారంటే మీరు చాలా హ్యాపీ అయిపోతారు కదా సో ఒక యూట్యూబర్ నాతో ఫ్రెండ్షిప్ చేశాడని సో మీరైతే అలా హ్యాపీ అయిపోతారు వాడు అలాగే హ్యాపీ అయిపోయి మనీ ఆడతాడనమాట సో నాకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వు బ్రో నేనైతే నీకు మళ్ళీ వేసేస్తాను నేనైతే మళ్ళీ ఇచ్చేస్తాను అని చెప్తాడు సో ఇదేంటంటే మంచికి చేసుకోడు సబ్స్క్రైబర్స్ని బాగా మంచికి చేసుకొని నమ్మించి ఆడ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా నిన్ను ఫ్రెండ్ నిస్టర్ డిలీట్ చేస్తాను అన్నీ చేస్తాడు నీకైతే అన్నీ చెప్తాడు నేను ఆడుంటాను ఆవిడ అన్ని తప్పులు చెప్తాడు వాడు గురించి చెప్పేటువంటి అబద్ధాలు చెప్తాడు నువ్వేమో బాగా నమ్మేస్తావు ఎందుకంటే వాడు బిగ్ యూట్యూబర్ కాబట్టి నాతో ఫ్రెండ్ అయిపోయాడని నువ్వు అనుకుంటావు చాలామంది అయితే ఈ మోసం చేస్తున్నారు మంచిగా హిందీ వాళ్ళు చాలా మంది చేస్తున్నారు సో నాకైతే కన్ఫామ్ గా తెలియదు కానీ నాకైతే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అనమాట వీడియోలో కామెంట్ సెక్షన్లో సో అన్న నాకైతే ఇట్లా ఒక యూట్యూబర్ అయితే కలిసాడు అట్లా ఫ్రెండ్ అని చెప్పాడు అదని చెప్పాడు సరే డబ్బులు అడిగాడు నేను ఫోన్పే చేసిన తర్వాత డబ్బులు అయితే తిరిగి లేదు ఫ్రెండ్ నుంచి కూడా డిలీట్ చేశాడు అని చెప్పాడు సో నేను అందుకే ఇది కూడా చెప్తున్నాను అనమాట మీకు ఏ యూట్యూబర్ అయినా బాగా పరిచయం అయిపోయి మీరు నమ్మేయకండి సో వాళ్ళ డబ్బులు ఏమన్నా కానీ వేయకండి వాడు ఖచ్చితంగా నీతో చెప్పినవి అన్ని అబద్ధాలే చెప్పుకుంటాడు సో ఎందుకంటే మీకు రెండు మూడు రోజులు కానీ మీకు ఫ్రెండ్ అయితే అయిపోడుగా సో అందుకే అది దృష్టిలో పెట్టుకోండి యూట్యూబర్ ఎప్పుడు కూడా మనీ అయితే వేయద్దు సో వాళ్ళందరూ దొంగనాయాలే ఉంటారు మాక్సిమం ఎక్కడో నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే మీకు అలా ఫ్రెండ్ అయ్యి మనీ అడిగే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ యూట్యూబర్స్ దగ్గర మనీ లేకుండా ఉంటాయా చెప్పండి సో మీరు ఎవరు కూడా ఏ యూట్యూబర్ చేతిలో కూడా చీట్ అవ్వకూడదని నేనైతే వీడియో అయితే చేశాను మచ్చ ఎవరికైతే వీడియో నచ్చిందో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి హండ్రెడ్ అయితే దగ్గరలో ఉన్నా సో చీటింగ్స్ అన్ని గుర్తుపెట్టినాయి కదా ఎవరి చేతిలో అయితే ఈజీగా అయితే మోసుకోవద్దు మచ్చ